మదనకూరు మండలం మొగల్లూరు గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోని రెండు వర్గాల మధ్య తలెత్తిన విభేదాలు ముదిరి పాకాన పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం వైసీపీకి చెందిన యాతం పెంచలరెడ్డి అనే వ్యక్తిని అదే పార్టీలోని మరో వర్గానికి చెందిన వారు దాడి చేసి గాయపర్చారు. ఈ దాడిలో పెంచలరెడ్డి కాలిపై బలమైన గాయాలయ్యాయి. అదే గ్రామానికి చెందిన జనార్దన్ రెడ్డి, గంగాధర్ రెడ్డి, గంగిరెడ్డి అనే వ్యక్తులు తనని అడ్డగించి దాడికి పాల్పడ్డారని బాధితుడు పెంచలరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ గ్రామంలో గత నెల రోజులుగా ఇరు వర్గాల మధ్య చిన్నపాటి గొడవ విషయంలో విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో గత రెండు రోజుల వరకు గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. గొడవ సద్దుమణిగిందనే ఉద్దేశంతో పోలీసు పికెట్ ఎత్తివేశారు. దీంతో ఒక వర్గానికి చెందిన ఈ ముగ్గురు నిందితులు నిమ్మతోటకు వెళ్లి మోటార్ వేసి తిరిగి ఇంటికి వెళ్తున్న పెంచలరెడ్డిపై దాడికి పాల్పడి గాయపర్చారు. బాధితుడు పెంచలరెడ్డికి పొదలకూరులోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో ప్రాథమిక వైద్య చికిత్స అందించి మెరుగైన వైద్య చికిత్స కోసం నెల్లూరులోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పొదలకూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.